మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు నందు ఎన్టీపీసీ వారి సిఎస్ఆర్ నిధులు 65 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రోడ్డు మార్గం గుండా పయనమయ్యారు. కోడూరు వెళ్ళు రోడ్డు ప్రారంభం నుండి అధ్వాన్నంగా మారిపోయిన పరిస్థితిని గమనించారు. ప్రజలు ఈ మార్గం గుండా వెళ్లడానికి నానా కష్టాలు పడుతున్న పరిస్థితిని గమనించిన ఎంపీ బాలశౌరి స్వయంగా తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అదే రోజు సాయంత్రం మంత్రి జోగి రమేష్ గారి కుమార్తె వివాహ కార్యక్రమానికి సీఎం గారి గృహం నుండి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణించిన ఎంపీ బాలశౌరి గారు ఈ నాగాయలంక కోడూరు రహదారి పరిస్థితిని వివరించారు. గతంలో చుక్కల భూములకు పట్టాలు అందించడానికి అవనిగడ్డ వచ్చి ఈ రోడ్డు మరమ్మతుల విషయమై స్వయంగా 45 కోట్లు మంజూరు చేసినా అభివృద్ధి పనులలో జాప్యం జరుగుతున్న విషయం సీఎం గారి దృష్టికి తీసుకు వెళ్లారు. సానుకూలంగా స్పందించిన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఈ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అవనిగడ్డ ప్రజానీకం తరఫున ఎంపీ బాలశౌరి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏ వన్ న్యూస్ ఎక్స్ప్రెస్.